హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. సీఎం జగన్ ఫ్యాన్స్తో పెట్టుకుంటే శవాలు గాల్లో లేస్తాయి. ఈ మాట నేను చెప్పట్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్గా చెప్పుకోబడే కొంతమంది. ఆ కొంతమంది మరి వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్సో లేకపోతే కావాలని ఈ విధంగా చేస్తున్నారు ఏమో. కానీ ఈ విధంగా గోడల మీద రాయటం, ఫోన్ నెంబర్లు వేసి మరీ బెదిరించటం, ఇది పరిస్థితి. సో ఈ విధంగా జరిగితే మన సమాజం ఏమైపోతుంది, అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అంశం పైన ఖచ్చితంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రకాశం జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే, ఉయ్యాలవాడ అజయ్ కుమార్ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆయన కనిగిరి మండలం కంచర్లవారిపల్లి నేషనల్ హైవే ప్రక్కన ఆర్ఎంపీ ప్రాక్టీస్ పెట్టుకున్నారు. అంటే ఓ చిన్న క్లినిక్ అన్నమాట. మరి అటువంటి ఆయనది శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు ఆ క్లినిక్లోకి ప్రవేశించి అక్కడ లక్ష రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ధ్వంసం చేసి, అక్కడ ఏదో డాక్యుమెంట్స్, మరి అవి డాక్టర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోతే ఇంకా ఆయన ఏమైనా పర్సనల్ ఆస్తి పరంగా సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో కానీ అవి, దాంతోపాటుగా ఆ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఉంటాయి, మనకు బీపీ మీటర్ అని, వేయింగ్ మిషన్ అని, అవి ఇవి చిన్న చిన్న థర్మామీటర్లు అని ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ తగలబెట్టేశారన్నమాట. ధ్వంసం చేయడంగా తగలబెట్టేశారు. సో మరి దీనిపైన ఏం చేయాలి ఏంటి, అసలు ఈ యొక్క అజయ్ కుమార్ చేసిన తప్పు ఏంటి, మరి ఎందు గురించి వాళ్ళు ఈ విధంగా చేశారు, ఇవన్నీ తగలబెట్టడమే కాకుండా అక్కడ గోడ మీద ఒక ఫోన్ నెంబర్ వేయటం, మేము జగన్ ఫ్యాన్స్ అని అని చెప్పేసి అంటాం. ఈ జగన్ ఫ్యాన్స్ అనే కాకుండా బుర్రా మధుసూదన్ యాదవ్, ఆయన కనిగిరి ఎమ్మెల్యే, ఆయన యూత్ ఫోర్స్ అని చెప్పేసి ఆయన పేరు, ఇక ఏదైతే మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ గఫార్ గారి పేరు, జెడ్పీటీసీ సభ్యులైనటువంటి మడతల కస్తూర్ రెడ్డి ఆ పేరు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పేరు, ఈ విధంగా వీళ్ళ పేర్లన్నీ కూడా ఆ గోడ పైన రాయటం, అంటే వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు ఈ ఘటన వెనకాల ఎవరున్నారు, వీళ్ళు ఎందుకు చేశారు ఏంటి, పోనీ అసలు ఈ అజయ్ కుమార్ ఏమైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఈ విధంగా చేస్తారా అని అంటే, అజయ్ కుమార్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దానిపైన మళ్ళీ వివరాలు కూడా ఇచ్చాడు ఆయన, నేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదే, కానీ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అయినటువంటి పిచ్చల శ్రీనివాస్ రెడ్డి ఆయన దాంట్లో అద్దెకుంటున్నాడు, అది చిన్న రేకుల షెడ్ అన్నమాట, దాంట్లో ఆయన ఆ క్లినిక్ అద్దెకి తీసుకుని రన్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన దాంట్లో ఉంటున్నాడు కాబట్టి ఈ విధంగా చేశారా, లేదు ఇంకే కారణాలు అయి ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే, పోనీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదనుకుందాం, ప్రతిపక్ష పార్టీల వాళ్లే చేపించారు అనుకుందాం, అటువంటి అప్పుడు చేయవలసిందేంటి, ఇక్కడ పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా చేశారనుకుంటే ఖచ్చితంగా దీనిపైన మరి ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ వేసి దీని వెనకాల ఎవరున్నా సరే బయటకు తీసి ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఇంత దౌష్టాయకారం మరి ఈ ప్రభుత్వంలో చోటు చేసుకుంది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరిగింది అని తెలియాలి అని అంటే, లేదా ప్రతిపక్షాలు వాళ్ళు చేపించారు అంటే ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ వేసి దీని వెనకాల ఎవరున్నా సరే బయట పెట్టవలసిందే. ఒకటి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ లేదా వైసీపీకి సంబంధించిన వాళ్ళే చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఏది ఉండదు, చిన్న చిన్న విషయాలు అసలు ఇట్లాంటివే కాదు, అసలు ఈ పార్టీలో ఏ విషయాలైనా కానీ పెద్ద స్థాయి నాయకులు వాళ్ళందరూ వాళ్ళ రేంజ్ వేరు. ఇక్కడ పోనీ లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు ఏదైనా కక్షపూరితంగా చేపించారు అనుకుందాం, ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానం వేరు, ఆయన ఏదో ప్రజలందరితో మమేకమయ్యి మరి పార్టీని ఎక్కడి నుంచో ఆ విధంగా ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇవాళ 151 సీట్లు సంపాదించగలిగారు. ఓ విధంగా చెప్పాలి అంటే అది ఒక సెన్సేషనల్ విజయం. మరి అంత ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా చేస్తే ఏమైపోతుంది, పార్టీ ఎవడదేం పోతుంది, లోకల్గా ఉన్న వాళ్ళు వాళ్ళదేం పోదు, ఇవాళది అధికారం ఉందని చెప్పి సిస్టమ్ ఉన్నట్టు చేస్తారు, కానీ అల్టిమేట్గా దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, పార్టీ మీద పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది. ఇవాళ ఏ ఒక్కరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా 151 సీట్లు గెలుపొందింది. మరి 151 సీట్లు గెలుపొందినప్పుడు అదంతా జగన్మోహన్ రెడ్డి గారికే కదా క్రెడిట్, అదేవిధంగా ఇక్కడ ఏం జరిగినా సరే అది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆయన డైరెక్ట్గా ఏమి చేయకపోయినా, ఆయన చేయించకపోయినా, అసలు ఆయనకి సంబంధం లేకపోయినా కానీ ఆయన్నే అంటారు, దానివల్ల ఏమవుతుంది, పార్టీ నాశనం అయిపోతుందిగా.
ఇప్పుడు మామూలుగానే పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు అవన్నీ ఒకెత్తు పాలసీల పరంగా. ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు, అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అనుకోరు? అసలు చేసింది నిజంగా వైసీపీ వాళ్ళే కాదా అనేది మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీస్ తేల్చాల్సిందే. ఈ విధంగా మరి ఎంపీటీసీల పేర్లు, జెడ్పీటీసీల పేర్లు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పేర్లు, ఎమ్మెల్యే పేర్లు, స్వయాన ముఖ్యమంత్రి గారి పేర్లు రాసేసి వాళ్ళ ఫోర్సు వీళ్ళ ఫోర్సు అని చెప్పేసి ఈ మంచి మంచి నాయకుల పేర్లన్నీ అక్కడ గోడ మీద పెట్టేసి ఎవడో ఇట్లా చేసేసారనుకుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? కాబట్టి ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళు ఎవరు చేసినా, తెలుగుదేశం వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం అంటే మరి అక్కడ అసలు ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఉన్న కారణాలు? అయినా ఒక ఆర్ఎంబి డాక్టర్ చిన్న క్లినిక్, ఆ క్లినిక్ మీద పడి ఈ విధంగా ఫర్నిచర్లు ధ్వంసం చేయటం ఏంటి? పోనీ అతను ఏమైనా సరే ఈ యొక్క ధ్వంసం చేసిన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మహిళల్ని ఎవరైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించాడా, వాళ్ళని ఏమైనా ఇచ్చేశాడా అని అంటే ఖచ్చితంగా దాన్ని శిక్షించాలి. పైగా ఈ విధంగా చేయటం కాదు, దానికి చట్టపరంగా వెళ్ళి ఏదైనా సరే చర్యలు తీసుకోవచ్చు. మరి కారణం ఏమీ తెలియకుండా ఈ విధంగా అక్కడ ధ్వంసాలు చేయడం, నాశనాలు చేయడం, చివరికి గోడల మీద పేర్లు రాసేసి ఏదో నక్సలైట్లు రాసి వెళ్తారు చూసారా, నైట్ టైం వచ్చేసి ఆ టైప్లో ఫోన్ నెంబర్లు వేసేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ మేము మాతో పెట్టుకుంటే శవాలు గాల్లోకి లేస్తాయని చెప్పేసి అంత ఘటైన పదాలు వాడి మరీ రాస్తారు అంటే దీనిని బట్టి అసలు ఏమని అనుకోవాలి? సో ఖచ్చితంగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు లేదా ఆ గోడ మీద ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు రాశారు కాబట్టి మరి ఆ గోడ మీద పేర్లున్న నాయకులైనా సరే ఖచ్చితంగా దీనిపైన స్పందించి దీని వెనకాల ఎవరున్నా సరే వాళ్ళను మాత్రం తాట తీసేలాగా ప్రవర్తించాలి, అది కూడా చట్టపరంగా. అంతేకాని ఏదో జరిగిపోయిందిలే చెదురుముదురు ఘటనలు అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఒక చోట జరిగిందంటే అది ఆటోమేటిక్గా వలన సోషల్ మీడియాకి ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. సో ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఎవరి మీదకి వస్తుంది? అధికారంలో ఉన్న వైసీపీపైకే వస్తుంది. సో వైసీపీ నాయకులు అప్పుడు ఏం చెప్పుకో, ఎన్నికలైనా దగ్గర పడుతున్నాయి కదా, దాన్ని డిఫెండ్ చేసుకోవాలంటే నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో మరలా ఇదొకటి పుండు మీద కారం చల్లినట్లుగా ఈ విధంగా ఉంటుంది. సరే ఎవడో ఏదో మెహర్బానీ చూపించుకోవడం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎంకిపెళ్ళి సుబ్బిసాగుకి వచ్చిందని వింటాం చూసారా, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవడో మెహర్బానీ చూపించుకుంటా ఉంటుంటే ఇది అధికార వైసీపీకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీసిన వాళ్ళే అవుతారు, ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించి చాలామంది కొత్త నాయకుల్ని కూడా అభ్యర్థులుగా నిలబెట్టేసి గెలుపొందారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చరిష్మా ఆ సమయంలో. మరి అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మకు తగినట్టుగా వాళ్ళందరూ ప్రవర్తించాలి. కానీ ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేది ఏంటి, మేము పేదల కోసం, పేదల ప్రభుత్వం, పెత్తందారుల కోసం, పేదలకి మధ్య జరిగే యుద్ధం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఇట్లా ఘటనలు చూస్తుంటే మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా వైసీపీలోని పెద్ద పెద్ద నాయకులు, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు కావచ్చు, జెడ్పీటీసీ వాళ్ళు కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి వీళ్ళందరిపైన మీరు వీరందరూ కూడా ఖచ్చితంగా స్పందించి దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా పట్టుకోవాలి, పారదర్శకంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సింది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్, వాళ్ళతో పెట్టుకుంటే ఎవరినైనా సరే గాల్లో కలిపేస్తా ఉన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.